ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న ధర్నాని లైవ్ లో చూద్దాం. 60 లక్షల టన్నుల వరి ధాన్యం పండితే ఈ రోజు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం. ఇంత పెద్ద భారీగా ఈ 7 సంవత్సరాలలో వరి ధాన్యం పండుతుందంటే మనం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మనం చేసిన మిషన్ భగీరథ కావచ్చు, మనం చేసిన రైతు బంధు రైతు బీమా స్కీమ్ కావచ్చు, ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా కావచ్చు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులను గుండెల్లో పెట్టుకొని ప్రతి రైతుకు లాభం చేకూరేలా చేస్తున్నాడు. కాబట్టి ఈ రైతులను కన్ఫ్యూజన్ చేస్తేనే బీజేపీ పబ్బం గడుపుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఢిల్లీలో ఒక మాట, హైదరాబాద్లో ఒక మాట మాట్లాడుతున్నారు. స్ట్రేట్ అవే చెప్తున్నాము, కేంద్ర ప్రభుత్వం మీద యాసంగి ఒడ్లు కొనే బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభా వేదిక నుంచి మన తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే, మా రైతులు పండించిన పంట యాసంగి మీరు కొంటారు అని కిషన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి రైతులు ఓట్లు వేసుకోవచ్చు, మేము మీ రైతులది ఓట్లు కొంటామని హామీ ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈరోజు ఒక నిజామాబాద్ ఎంపీ గారు ఉన్నారు, ఎంత చిల్లర జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడంటే, ఒక తండ్రి లాంటి కేసీఆర్ను పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిలో పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. అయితే ఈ సభాముఖంగా ప్రతి ఒక్క అన్నదమ్మునికి చెప్తున్నాను ఏంటంటే, ఎవరైతే నిజామాబాద్ ఎంపీ గారు ఉన్నారో ఈ రోజు వరకు ఆయన తండ్రి మన టీఆర్ఎస్ ఎంపీ కేసీఆర్ గారు ఇచ్చిన భిక్ష, ఆయన టీఆర్ఎస్ ఎంపీగా పదవి ఇచ్చినాము. అదే తండ్రి ప్రతి ఒక్క సౌకర్యాలు టీఆర్ఎస్ పార్టీ వినియోగించుకుంటూ అదే అన్నము అరవింద్ తినుకుంటూ ఆ చెడ్డ మాటలు తిట్టినందుకు ఆయన విచక్షణకే వదులుతున్నాం. ఈరోజు నీకు నిజంగానే దమ్ముంటే, నిజంగానే నీకు ధైర్యం ఉంటే ఫస్ట్ మీ నాయనగారిని టీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా, ఊడతాడా, రిజైన్ చేస్తాడా, ఏం చేస్తాడో మాట్లాడమని చెప్పండి. అప్పుడు వచ్చి మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడండి. అదేవిధంగా తెలంగాణ ప్రజలు 2.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు పెడితే ఆ ఎలక్షన్లో 4 సీట్లు బీజేపీ వారికి ఇచ్చింది. ఈ 2.5 సంవత్సరాలలో ఇక్కడున్న నాయకులకు అందరికీ అడుగుతున్నాను, ఈ 4 ఎంపీలు కలిసి మన రాష్ట్రానికి ఏమైనా తెచ్చారా అని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మీదే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 100 రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చారా అని నేను అడుగుతున్నాను. ఎంపీ అరవింద్ గారు ఎలక్షన్ లోపల